మైనర్ బాలిక కిడ్నాప్ కు గురైందంటూ ఓ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం బాలయ్యపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలంలో బాలయ్యపల్లి గ్రామంలో దేవరశెట్టి కేశవరావు రత్నమ్మ రెండవ కుమార్తెను అదే గ్రామానికి చెందిన సచివాలయం ఉద్యోగి బొల్ల చైతన్య వారి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో మైనారిటీ తీరని విద్యార్థినిని కిడ్నాప్ చేసినట్లు తండ్రి కేశవరావు బోరున విలిపిస్తున్నాడు. బాలయ్యపల్లి గ్రామంలో దేవరశెట్టి కేశవరావు ఇంటికి సమీపంలోనే ఎస్సీ కాలనీకి చెందిన చైతన్య తన ఇద్దరు కుమార్తెలు చదువుకు వెళ్తున్న సమయంలో తమ చెల్లెలు అంటూ ఇంటికి వస్తూ తమను పిన్ని బాబాయ్ అంటూ వరుసలు కలుపుతూ ఇంటి వద్దకు వస్తూ ఉండేవాడు. ఈ క్రమంలో ఈ నెల రెండవ తేదీన తన కుమార్తె అదృశ్యం కావడంతో గ్రామంలో విచారించగా తమ ఇంటికి వస్తూ ఎస్సీ కాలనీకి చెందిన చైతన్య వారి కుటుంబ సభ్యుల ప్రోద్బలంతో తన కుమార్తెను కిడ్నాప్ చేసినట్టు తెలిసిందన్నారు. ఈ విషయమై చైతన్య కుటుంబ సభ్యుల వారు తమపై దాడి చేసేందుకు రావడంతో స్థానిక సీతారాంపురం పోలీస్ స్టేషన్ నందు కేసు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. స్థానిక ఎస్ఐ తమ కుమార్తె ఆచూకీ కనిపెట్టి తమకు అప్పజెప్పాలని దీనంగా వేడుకుంటున్నారు. మా బిడ్డ ఈ రోజుకు పోయి వారమైతున్నది, కానీ సీతారాంపురం ఎస్ఐ గారు దయచేసి ఆయన ఎతికి మా బిడ్డ ఏమైపోయేదనే ఆందోళన, మాకు సంతారా ఏం చేశారనే ఆందోళన, ఆయన ఎతికి మాకు ఎతికి పెట్టాలి. దయచేసి ఆయన దండం పెడుతున్నాను. నా పేరు అత్తమ్మ బాలయ్యపల్లె. నా కూతురు స్నేహ 15 సంవత్సరాలు. మరి బొల్ల కేశవరావు, బొల్ల సూర్యమ్మ, చైతన్య వాళ్ళ కొడుకు, మా ఇంటికి బాబాయ్ చిన్నమ్మని వస్తున్నారు. ఊరికందు పోయి వస్తున్నది, ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పటికి 6 రోజులైంది. కిట్నాప్ చేసింది తర్వాత, చనిపోయిన తర్వాత మాకు ఏం తర్వాత. నా పేరు చెన్నకేశవులు, మాది బాలయ్యపల్లి గ్రామము. మా అక్క పేరు రత్తక్క. ఆమె కూతురు స్నేహ 16 సంవత్సరాల మైనర్ బాలిక. వీళ్ళు మా అక్కల ఇంటికి చైతన్య బల్లా చైతన్య అతను డైలీ వచ్చి బాబాయ్ పిన్ని అంట ఆ అమ్మాయికి మాటలు పెట్టి, మైనర్ బాలికకి మాటలు మాయ మాటలు చెప్పి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. వాళ్ళ నాయన బొల్లా కేశరావు, బొల్లా సూర్యమ్మ సహకారంతో, బంధుమిత్రుల సహకారంతో కిడ్నాప్ చేశాడు. మేము పోలీస్ కేసు పెట్టాము. వాళ్ళు ఇంక 6 రోజులైంది, ఇప్పటికి సెర్చింగ్ చేస్తూనే ఉన్నారు. ఇంతవరకు అమ్మాయి ఆచూకీ దొరకటం లేదు. చనిపోయిందో బతికిందో మాకు ఇంకా తెలియదు. దయచేసి ప్రతి ఒక్కరు మాకు ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము. నా పేరు లక్ష్మీ ప్రసన్న, మా నాన్న పేరు కేశవరావు, మా అమ్మ పేరు రత్నమ్మ. మాది బాలయ్యపల్లి గ్రామం. మా అక్క స్నేహ, మా అక్కని ఒక అతను నమ్మించి, బొల్ల చైతన్య అని నమ్మించి అతను తీసుకెళ్ళాడు. ఎలా చంపాడు ఏం చేసిన, మా ఇంటికి అతను వచ్చేవాడు బొల్ల చైతన్య. అతను మా అమ్మని, మా నాన్న బాబాయ్ సినిమ అంట, మమ్మల్ని చెల్లిందంట నమ్మించి మమ్మల్ని మోసం చేశాడు. మా అక్కని కానీ ఎలా దింపాడో తెలీదు, ట్రాప్ చేసేసాడు. నాన్న నమ్మించి మాటలు చేసి అతను చైతన్య. వారి నాన్న పేరు బొల్ల కేశవరావు, వారి అమ్మ పేరు బొల్ల సూర్యమ్మ. అతను మా అక్కని బాగా నమ్మించి తీసుకెళ్ళిపోయాడు. కానీ వాళ్ళ కుటుంబ సహకారంతోనే, అంటే వాళ్ళ సహాయంతోనే తీసుకెళ్ళిపోయాడు. మా అక్క సచ్చిందో బతికిందని కూడా తెలియదు. మేము పోలీస్ కేసు పెట్టినా కూడా మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. అందుకని మీరు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక, వయసు 16 సంవత్సరాలు, కనపడకుండా పోయింది అర్ధరాత్రి 3 గంటలకు అని చెప్పేసి అని వాళ్ళ నాన్నగారి ఫిర్యాదు మీద వరకు 2వ తేదీ సాయంకాలం 7 గంటలకు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఆ కేసులో ఒక వ్యక్తిని అనుమానితంగా చెప్తున్నారు. అతని గురించి కూడా ఎంక్వైరీ చేస్తున్నాము. త్వరలో ఆ కేసు చెల్లిస్తాము. ఆ పాప మైనర్, ఆ పాప ఇంట్లో కనపడకుండా పోయిందని మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన త్వరగా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు దర్యాప్తు తొందరగా కంప్లీట్ చేస్తాము. థ్యాంక్ యూ.